ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. జాతకాలు జీవితాలు నవగ్రహాలు అన్నీ తమ తమ ఫలితాలను ఇవ్వగలుగుతాయి. ఈ శుక్రమార్దశ ఒక విచిత్రమైనటువంటి దశ. ఇది ఎక్కువగా మనసు మీద, క్యారెక్టర్ మీద పనిచేస్తుంది. మామూలు వయసులో వస్తే పర్వాలేదు. ఈ శుక్రుడు నీచబట్టి ఆ దశ వస్తే స్త్రీల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఎవరికీ ఇందులో మినహాయింపు లేదు. రామకృష్ణయ్య గారు అని చెప్పిన ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నాడు, రిటైర్ అయ్యాడు. ఆయన భార్య చనిపోయింది. ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సిద్ధాంతి గారి దగ్గరికి వచ్చాడు. భార్య తనపై 15 రోజులు కాల సిద్ధాంతి గారు, మీరు నాకు ఎప్పటి నుంచో సన్నిహితులు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, నా జాతకం చూడండి, మరి నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, నా భార్య పోయింది అన్నాడు. ఏమండి, ఈ వయసులో మీరు వివాహం చేసుకోవడం అంత బాగుండదు, మీ పిల్లల దగ్గర ఉండండి, లేకపోతే ఏదన్నా వృద్ధాశ్రమంలో చేరండి అని సిద్ధాంతి గారు సలహా ఇచ్చారు. సిద్ధాంతి గారు, నేను పిల్లల దగ్గర ఉండను, నేను వృద్ధాశ్రమంలోనూ ఉండను, నాకు నేరుగా ఉంటాను అని స్పష్టంగా చెప్పాడు. అదేమిటండి, 68 సంవత్సరాలు వచ్చినాయి మీకు, ఇప్పుడు పెళ్ళేమిటి, ఏం సాధిద్దామని, ఏం చేద్దామని అని చెప్పని సిద్ధాంతి గారు అన్నారు. జాతకంలో శుక్రుడు నీచబడ్డాడు, ఈ సమయంలో ఇలాంటివి ఏమీ వద్దు అని చెప్పారు సిద్ధాంతి గారు. అదేంటండి ఎలా అంటారు, నాకు నెలకి 60,000 పెన్షన్ వస్తుంది, షాపుల మీద రెంటు 30,000 వస్తుంది, అదిగాక నా దగ్గర 1 కోటి రూపాయలు డబ్బులు ఉన్నాయి, ఇంటెద్దల మీద 2 లక్షలు వస్తాయి, ఈ డబ్బులను ఏం చేయమంటారన్నాడు. మీ పిల్లలకి ఇవ్వండి, చక్కగా తండ్రి ఇచ్చాడని చెప్పని పిల్లలు మనవరు మనవరాలు చెప్పుకుంటారు అని సిద్ధార్థి గారు అన్నారు. వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశానండి, వాళ్ళ వాటా పోనే నాకు మిగిలింది ఇది, నాకు ఒక స్త్రీ తోడు కావాలి, నేను ఒంటరిగా ఉండలేను, అందుకని నేనే వృద్ధాశ్రమాల్లో చేరాల్సినటువంటి అవసరం కానీ కర్మ కానీ నాకు పట్టల, ముందు నాకు పెళ్ళికి సంబంధించిన విషయాలు మీరు కొంత సానుకూలం చేయండి అన్నాడు. సరేనండి, పెళ్ళికి వెళ్ళి ఏం వద్దండి, మీరు కొంచెం మనసు మార్చుకోండి, కొంచెం ఆలోచించుకోండి అని నేను చెప్పారు సిద్ధార్థి గారు. చెప్తే ఒక వారం తర్వాత వచ్చి ఒక అమ్మాయి జాతకం చూపించాడు. ఆ అమ్మాయిని కూడా తీసుకొని వచ్చాడు. ఆమె పేరు సామ్రాజ్యం, వయసు 40 ఏళ్ళు, చూడటానికి 40 ఏళ్ళ వయసులాగా లేదు. ఏమండి ఈ అమ్మాయికి 40 ఏళ్ళు, మీకు 68 ఏళ్ళు, ఏమిటండి అసలు ఈ పెళ్లి గురించి మీరు ఇలా పట్టుబడుతున్నారని చెప్పని లోపలికి తీసుకెళ్ళి సిద్ధార్థి గారు గట్టిగా చెప్పారు. ఆ అమ్మాయి జాతకం బాగలేదు, ఆ అమ్మాయి వల్ల మీరు ఇబ్బందులు పడతారు, పరుగు పోతుంది, వద్దండి రామకృష్ణయ్య గారు అని చెప్పాను చెప్పారు వద్దండి రామకృష్ణయ్య గారు అని చెప్పాడు సిద్ధార్థి గారు.
సరేనండి మీ మాట పెట్టాలన్నాడు, వెళ్ళాడు. వెళ్ళి సామ్రాజ్యాన్ని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఫోన్ చేశాడు, అయ్యా పెళ్ళైపోయిందని. సరే మీ ఇష్టం అండి అని సిద్ధాంతి గారు ఏం మాట్లాడకుండా మిన్నకున్నారు. ఇక చేయగలిగింది ఏముంది? చెప్పిన మాట విన్నప్పుడు ఈయన జాతకంలో నీచపడ్డ శుక్రమార్దశ నడుస్తుంది రామకృష్ణ జాతకంలో. సరే కాపురం పెట్టాడు సామ్రాజ్యంతో. ఇద్దరు ఓ నెల రోజులు బాగానే ఉన్నారు. ఒకరోజు ఆ సామ్రాజ్యం వాళ్ళ అన్నయ్య, వాడి పేరు బుజ్జిగాడు, వాళ్ళది ఒక దౌర్జన్యమైన కుటుంబం. వాళ్ళు ఎన్నిసార్లు జైలుకెళ్ళి వచ్చారో వాళ్ళకే తెలియదు. ఆ బుజ్జిగాడు ఫుల్గా తాగొచ్చి, ఏం బావా బాగున్నావా అన్నాడు చాలా వెటకారంగా. ఎవడరా నువ్వు, తాగొచ్చావు బయటికి పో అన్నాడు. అనేటప్పుడు సామ్రాజ్యం చెప్పింది, మా అన్నయ్య పిచ్చి పిచ్చిగా మాట్లాడబోకంది, బావా ఓ 10,000 అన్నాడు, నా దగ్గర లేవు అన్నాడు రామకృష్ణయ్య. వెంటనే వాడు దవడపాల కొట్టాడు, కట్టించుకున్న పళ్ళు కింద పడ్డాయి. సామ్రాజ్యం చెప్పింది, వాడికి డబ్బులు ఇవ్వు లేకపోతే సావ కొడతాడని. నేను ఇవ్వనన్నాడు. వీపీది ఒక దెబ్బ కొట్టాడు బుజ్జిగాడు, నేల గరిచాడు రామకృష్ణయ్య. సరే లేచి వీడు ఎక్కడ తప్పుతాడోనని బీరువా తాళం తీసి 10,000 ఇచ్చాడు. మిగతా డబ్బులు వస్తూ సామ్రాజ్యం లాక్కుంది. ఇదేంటి డబ్బులని లాక్కుంటున్నావు అన్నాడు. నీ పెళ్ళాన్ని కాబట్టి లాక్కుంటున్నాను, వేరే వాళ్ళకి ఎందుకు అని చెప్పింది. రామకృష్ణ ఏదో మాట్లాడబోతుంటే అక్కడ అప్పడాల కర్ర ఉంటే అది తీసుకుని ఎత్తి మీద ఒక దెబ్బ కొట్టింది. పెద్ద గడిచి కింద పడిపోయాడు. ఇది జరిగిన తర్వాత ఇక మాటిమాటికి వాళ్ళు రావటం, చావ కొట్టడం, డబ్బులు తీసుకొని వెళ్ళటం, ఇది పరిపాటిగా మారింది. ఏమీ చేయలేని దిక్కులేని పరిస్థితిలో ఉన్నాడు సామ్రాజ్యం. ఓ రోజు నేను నెల దాకా నేను రాలని చెప్పని, వేరే ఊరికి వెళ్తున్నానని చెప్పని వెళ్ళింది. అక్కడ ఆమెకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడ ఒక నెల రోజులుండి మళ్ళా వచ్చింది. ఈలోపు బుజ్జిగాడికి చిట్టిగాడికి అంటే వీడిద్దరు అన్నదమ్ములు, సామ్రాజ్యం తమ్ముళ్ళు, ఒకడు అన్నయ్య ఒకడు తమ్ముడు, వీళ్ళు ముగ్గురు కలిసి సామ్రాజ్యం బుజ్జిగాడు చిట్టిగాడు ఫుల్గా తాగి రామకృష్ణయ్యని తావగొట్టి ఆస్తులు మొత్తం రాయించుకున్నారు. ఎక్కడ ఏ తేడా రాకుండా ఆ తర్వాత చావచితం కొట్టి ఒక వారం తర్వాత వృద్ధాశ్రమంలో చేర్పించి, ఏమండి ఈయన బాగా చూసుకోండి, నెలకు 60,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, అందులో మీకు ఆశ్రమానికి ఎంత ఖర్చో అంత తీసుకోండి, మిగిలిన డబ్బులు నాకు ఇవ్వండి అని సామ్రాజ్యం చెప్పి వెళ్ళిపోయింది. సిద్ధాంతి గారికి ఫోన్ చేశాడు 4 రోజుల తర్వాత. అయ్యా మీరు చెప్పిన దోషమే నిజమైంది, నీచులో ఉన్న శుక్రుడు దెబ్బతీశాడు, మీ వాక్యే ఫలించింది, వాడు నన్ను సావచ్యతకు ధరిని వృద్ధాశ్రమంలో చేర్చాడు అని జరిగిందంతా చెప్పి చివరికి మీ దోషమే నిజమైంది, నాకు వృద్ధాశ్రమే గతి అయింది అని బాధపడ్డాడు. అందుకని కొన్ని సందర్భాల్లోనండి ఈ శుక్రమార్దశ రాకూడదు. అంటే రాకూడదంటే శుక్రుడు గొప్ప యోగాలను ఇస్తాడు అనుష్ఠాన పనులు కూడా, కానీ నీచపడితే మాత్రం చిన్నపిల్లల చేష్టలు, యువనంలో ఉన్నవాళ్ళ చేష్టలు, మన్మథ వికారం, స్త్రీ బలహీనత ఇలాంటివన్నీ వచ్చి సమాజంలో పరుచుపడతారు. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. కనుక ఏమిటంటే గ్రహగతుల ప్రకారం మనం నడుచుకొని శాంతిగ్రతులు చేసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ జ్యోతిషాస్త్రం వల్ల కొత్త గొప్ప ప్రయోజనం ఖచ్చితంగా కలుగుతుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. శాస్త్రం అయితే గొప్పదేనండి, శాస్త్రకారుల్లో లోపం ఉంటే ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. శాస్త్ర నిబద్ధత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రశ్నార్థకం కాదు. అదే కోణంలో ఈ పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు
చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎదుటివాళ్ళ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసుకొని అన్ని విషయాలు తెలుసుకొని పెళ్లి చేయటం అనేది మంచిది. వాసుదేవరావు అనే యువకుడు ఉన్నాడు, వాళ్ళ నాయన పేరు లక్ష్మీనారాయణ. ఈ వాసుదేవరావు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది. సరే, పెళ్లి సంబంధాలు చూశారు. ఒక అమ్మాయి సౌజన్య జాతక దొరికింది. సౌజన్య జాతకాన్ని సిద్ధాంతి గారి చూపించారు. ఈ అమ్మాయి జాతకం బాగలేదు, వీళ్ళిద్దరూ కలిసి ఉండరు, మీది పెళ్లి చేయవాకండి అన్నాడు. అదే మాట ఆడపల్లి వాళ్ళ చెప్తే, హట్, ఆ చెప్పిన సిద్ధాంతి అవడు, వాడికేం తెలుసు, మా ఇంటి దగ్గర పంతులు గారు చెప్పారు, గుళ్ళో ఉన్నటువంటి ఆయన కూడా చెప్పాడు, ఇద్దరు జాతకాలు బ్రహ్మాండంగా కలిసినాయి అనేటప్పటికీ వీళ్ళు కాస్త మెత్తపడ్డారు. దాని మీద వాళ్ళు 50 లక్షల రూపాయలు కట్టాలని 1 కోటి రూపాయలు చేశారు. ఇంకా సంతోషంగా పెళ్లి చేసేశారు ఈ లక్ష్మీనారాయణ దంపతులు కొడుకు వాసుదేవరావు కదా, వాసుదేవరావు పెళ్లి చేసుకున్న తర్వాత వాసుదేవరావు మొదటి రోజు రాత్రి భార్య చేతి మీద చెయ్యేశాడు. దవడబలిపోయేట్టుగా కొట్టింది భార్య సౌజన్య. ఇదేమిట్రా బాబు అని కర్మ అనుకొని బయటికి వెళ్ళి పడుకున్నాడు. ఆ అమ్మాయి చీరలు ఆరేసుకున్న చోట ఈ వాసుదేవరావు ప్యాంటు కానీ చొక్కా కానీ ఆరేస్తే ఆ రెండింటి తగలబెట్టేది. మగవాళ్ళ బట్టలు విడిగా ఆరేయాలి, ఆడవాళ్ళ బట్టలు విడిగా ఆరేయాలి, అది కూడా ఎవరు చూడకూడదు అని ఇంట్లో ఆరేయటం, దాన్ని ఫ్యాన్ పెట్టడం, ఇలా పిచ్చి చేష్టలుగా సాగుతుంది. అత్తని మామని నోటుకు వచ్చేటలా మాట్లాడడం, చుట్టుపక్కల వాళ్ళ నోటుకు వచ్చేటలా మాట్లాడడం, వీళ్ళకి అయోమయంగా ఉంది, ఏం అర్థం కావట్లా, సంసారం లేదు, పాడు లేదు, వీడిని దగ్గరికి రానీటల్లా. ఓ రోజు నా పుట్టినరోజు అంది. సరే, పుట్టినరోజు సరే, నేను కాలేజీలో ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, నేను ఎగ్జామినేషన్ క్లాసు పూర్తి చేసుకొని సాయంత్రానికల్లా వచ్చేస్తాను, ఇద్దరం కలిసి సినిమాకి వెళ్ళి ఏదైనా హోటల్లో భోజనం చేసి వద్దాం అని చెప్పాడు. అప్పుడేం మాట్లాడలే. సరే, వెళ్ళాడు కాలేజీలో పాఠం చెప్తున్నాడు. ఈ సౌజన్య జుట్టంతా వీరే పోసుకొని చేతిలో ఒక రోళ్ల కర్ర పట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ కాలేజీకి వచ్చి క్లాస్ రూమ్లో పాఠాలు చెప్తున్న వాసుదేవరావుని కింద పడి కొట్టి ఆ కర్రతోటి ఇష్టం వచ్చినట్టు బాధింది. అందరూ అడ్డం వచ్చారు, తీసేశారు. వాసుదేవరావుకి ఒళ్ళంతా రక్తం, తలకాయ బయలింది, పళ్ళు ఊడిపోయినాయి, గోబా గొయ్యమంది. ఇదేమిట్రా, ఈ కర్మ ఏమిట్రా నాయన అనుకొని ఆసుపత్రికి వెళ్ళాడు. ప్రాథమిక చికిత్స అనంతరం పంచాయతీ పెట్టారు. పంచాయతీ పెడితే వీళ్ళ సన్నిహిత బంధువు ఎస్పి, ఆ జిల్లా ఎస్పీని, జరిగిందేంటో చెప్పండి, అమ్మాయిలో ఉన్న లోపం ఏంటి చెప్పండి అని చెప్పని ఈ సౌజన్య వాళ్ళ అమ్మా నాన్న గట్టిగా దబాయించి అడిగాడు. అది ఏం లేదండి, అమ్మాయికి పురుషద్వేషం, రెండవది సంసారం చేయదని చెప్పి సైకలాజిస్ట్ చెప్పాడు, దానితోడు కొంత హిస్టీరియా ఉంది, మరి అమ్మాయికి పెళ్లి చేయాలి కాబట్టి మరి అబద్ధాలు సుబద్ధాలు చెప్పి చేశాం, పెళ్ళి అయిన తర్వాత మార్పు వస్తుందని చెప్పని సిద్ధార్థి గారు చెప్పారు, పెళ్ళి అయిన తర్వాత మార్పు వస్తుందని మాకు తెలిసిన పంతులు గారు చెప్పారు, అందుకని చేశాం, పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందని. అంటే మీ అమ్మాయి అనారోగ్యకరమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డం పెట్టుకొని వాసుదేవరావు జీవితంతో మీరు చెలగాటాలు ఆడతారా అని గట్టిగా మాట్లాడాడు. సరేనయ్యా, జరిగిపోయిందో జరిగిపోయింది, మ్యూచువల్ డైవర్స్ తీసుకోండి, వాళ్ళు ఇచ్చినటువంటి కట్నం 1 కోటి రూపాయలు రిటర్న్ చేసాయి అని చెప్పని తీర్పు చెప్పాడు. 1 కోటి రూపాయలు ఇచ్చేశారు, మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారు, వాసుదేవరావు వేరే పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నాడు. ఏమండి, శాస్త్రం చెప్పిన విషయాలు వినకపోవటం, ఎవరో తెలిసి తెలియని వాళ్ళు చెప్పిన జాతకాలు నమ్మి పెళ్ళిళ్ళు చెడగొట్టడం, అర్థం లేనటువంటి జాతకాలు ఉంటే అవి కలిసినాయని చెప్పని
పాయింట్లు 18 వచ్చినాయని 20 వచ్చినాయని పిచ్చి లెక్కలు చెప్పి శాస్త్ర సమ్మతమైనటువంటి విషయాల్ని పక్కనబెట్టి నక్షత్ర పోతన లగ్న పోతన గ్రహమైత్రి ఇవి ప్రధానమైనవి, వీటి తీసి తొగలో దొక్కి ఈ రకంగా పెళ్ళిళ్ళు చేయటం వల్ల కొంతమంది ఈ వివాహ జీవితాల్లో చిస్తులు పెడుతున్నారు, కొంతమంది మగవాళ్ళ జీవితాన్ని కబళిస్తున్నారు, ఎక్కువ మంది ఆడవాళ్ళ పెళ్ళిళ్ళని కబళిస్తున్నారు. ఇలాంటి దుష్ట సాంప్రదాయం కొనసాగితే జ్యోతిషాస్త్రంలో ఇది చివరి అధ్యాయంగా మిగిలిపోతుంది. అలా కాకుండా భగవంతుడు ఆశీర్వదించాలని మీ అందరి సమక్షంలో కోరుకుంటూ సర్వే జనా సుఖభవంతు. ఓం శాంతి శాంతి శాంతి.